देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, आप देख रहे हैं सिटी इंडिया न्यूज। नाजरीन, जिला मेदक में एक दिल दहलाने वाला वाकया पेश आया। जी हाँ नाजरीन, एक साला बच्चा वेनु का गला घोंट कर दिया है कत्ल। तफसीलात के मुताबिक जिला मेदक के मंडल रामायण पेट के मौजे प्रगति धर्मारम से ताल्लुक़ रखने वाला नवीन नामी शख्स ने अपने बाप पोचैया की दूसरी शादी को लेकर दोनों में हमेशा झगड़ा हुआ करता था। पोचैया को इस दूसरी शादी से एक लड़का पैदा हुआ, जिस पर नवीन ने यह खदशा जाहिर करते हुए कि आगे चलकर यह बच्चा जायदाद में शराकतदार होगा, मौका पाकर नवीन ने झूले में झूल रहा एक साला बच्चा वेनु का गला दबा कर दिया है खत्म। ఇడి ధర్మారం మండల రామాయణపేట జిల్లా మెదక్కు నేను సర్పంచ్ని, నా పేరు బి శంకర్. అయితే మా గ్రామంలో భూమిని పోచయ్య మొదటి వివాహం చేసుకున్నాడు. ఆ యొక్క భార్య గత 10 సంవత్సరాల క్రితము ఆమె అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ ఫస్ట్ భార్యకు అయినటువంటి పిల్లలు ఒక పాప ఒక బాబు. పాపకి ఇప్పుడు 23 సంవత్సరాలు, బాబుకు 20 సంవత్సరాలు. 10 సంవత్సరాల కింద చనిపోతే ఇప్పుడు ఈ పోచయ్య అయినటువంటి తండ్రి ఆయన ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పేసి ఒక వేరే పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చెప్పేసి తీసుకొచ్చి మళ్ళీ 2వ వివాహం చేయడం జరిగింది. ఇప్పుడు ఆమెకు పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాలకు ఇప్పుడు ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక బాబు పుట్టాడు. ఆ యొక్క బాబు పుట్టడము ఈ మొదటి భార్య అయినటువంటి కొడుకు నవీన్కు ఈయన పుట్టడము ఇష్టం లేదు. అదెందుకంటే వీడు పెద్దగైన తర్వాత ప్రతి దాంట్లో నాకు పాలిభాగాసులు అవుతాడు, నా ఆస్తిలో సగం బంద్ చేయాల్సి వస్తుందని చెప్పేసి వాడు పుట్టినప్పటి నుంచి తరచుగా వాళ్ళ అమ్మతోని నాన్నతోని అనుక్షణం గొడవ పెట్టుకొని వీని ఎన్ని రోజులకున్నా వీని చంపేస్తానని చెప్పేసి బెదిరిస్తుండేవాడు. అయితే నిన్న దురదృష్టకరం ఏంటంటే నిన్న చిన్న బైక్ విషయంలో గొడవ పెట్టుకొని మా కులాస్తులను ఒక 4 కొట్టి చిన్నబాబును అదే ఆవేశంతో ఆ ఇంట్లో ఆడుకుంటున్నటువంటి బాబును గొంతు నల్మి పిసకడం జరిగింది. ఆ యొక్క విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు రామాయణపేటకు మన పిల్లల హాస్పిటల్ తీసుకొచ్చారు. అక్కడ డాక్టర్లు ఎక్కేసరికి మళ్ళీ సిద్దిపేటకి వెళ్ళారు. సిద్దిపేటలో అది కేసు క్రిటికల్ ఉందని చెప్పేసి వాళ్ళు నీలపూర్కు రాశారు. నీలపూర్కు పోయినప్పుడు రాత్రి 9:30 అయింది. ఆ ప్రాంతంలో డాక్టర్ వాళ్ళు చూసి అమ్మాయిని చనిపోయాడని చెప్పేసి వాళ్ళు నిర్ధారణ చేయడం జరిగింది. ఆ యొక్క విషయాన్ని ఎస్ఐ గారికి మేము చెప్పడం జరిగింది. వెంటనే మన రామాయణపేట ఎస్ఐ గారు మహేందర్ సార్ వెంటనే స్పందించి ఒక కేసును టేకప్ చేసి ఆ యొక్క డెడ్ బాడీని నిన్న రాత్రి వాళ్ళ హ్యాండ్ ఓవర్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చిలో పెట్టుకొని ఇప్పుడు ఉదయం 12 గంటలకు పోస్ట్ మార్టం చేసి మాకు తెలియజెప్పడం జరిగింది. దయచేసి మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఇలాంటి విషయాలు తరచు జరుగుతున్నాయి. దయచేసి ఇలాంటి వాళ్లకు బుద్ధి రావాలంటే మీరు గవర్నమెంట్ వాళ్ళు స్పందించి వీరికి తగిన శిక్ష నవీన్కు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం గ్రామస్తులందరం. భూమని ఎల్లవ్వ, ఈమె భర్త పోచయ్య, ఇతని భార్య చనిపోతే ఈమెను 2వ పెళ్లి చేసుకోవడం జరిగింది. గత అంటే 12 సంవత్సరాల క్రితం వీరికి 1 సంవత్సరం గల బాబు వేణు జన్మించాడు. అయితే ఈ విషయాన్ని పోచయ్య పెద్ద భార్య కొడుకు నవీన్కు ఇష్టం లేదు. దాన్ని మనసులో పెట్టుకొని నిన్న ఉదయం 8:30 ప్రాంతంలో తండ్రిని కొడతా ఉంటే చుట్టుపక్కల వాళ్ళు వినిపిస్తే వాళ్ళని కూడా కొట్టడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇంట్లో ఉన్నటువంటి బాబు ఆడుకుంటున్న బాబుని గొంతు పిసుకగా తల్లి ఎల్లవ చూసి అరవగా అతను పారిపోయాడు. వెంటనే ఇతన్ని చికిత్స నిమిత్తం నీలపరాస్పులు తరలించడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి చనిపోవడం జరిగింది. ఇట్టి దానిపై ఎల్లవ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన. नाज़रीन, आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट प्रोग्राम पसंद आते हो तो हमसे जुड़े रहने के लिए यूट्यूब पर सब्सक्राइब करें, फेसबुक पर फॉलो करें और इंस्टाग्राम पर फॉलो करें। और आप देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।